ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాల్లో శరవణ భవని దివ్య సోయగం. తిరుచి సేవలో వల్లి దేవసేన సమేతంగా స్వామివారి దర్శనం. తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు. లాంఛనంగా సమర్పించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు. నెల్లూరులో ఆగస్టు 16 నుంచి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన టీటీడీ జేఈఓ. శరవణ భవుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కావడి ముక్కల భక్తులతో కలకలలాడిన ఆనందగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ఆడికృతిక ఉత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని ఊంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ వళ్ళీ దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అర్చకులు కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ తదితర వైదిక క్రతువులు నిర్వహించారు. వేద పండితుల వేదమంత్రాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవం నిర్వహించి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. శివశక్తుల సంయోగ స్వరూప జ్ఞాన ప్రదాత హరోహర, సంతానేచ్ఛను సిద్ధింపచేసే కరుణామూర్తి హరోహర, వీర పరాక్రమ దేవ సేనాని సచ్చిదానంద హరోహర, శూలాయుధ కర వేలాయుధ ధర వీర విక్రమ హరోహర, చివరగా అర్చకులు ప్రధాన కలశ జలాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. స్కంద మురుగా హరోహర, రైల్వే మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. ఇక శనివారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని అర్చక స్వాములు పసిడి కాంతుల రత్నాభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ తిరునగరి పుర వీధుల్లో విశేషంగా ఊరేగించారు. ఓం శక్తి తనయ, ఓ కార్తికేయ శివ కుమార కరుణించరా, ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి శనివారం టీటీడీ తరపున చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రతి ఏటా ఆడికృతిక రోజున తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు తీసుకుని తిరుత్తణి ఆలయానికి చేరుకున్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయతో పాటు అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆపై స్వామివారి మూలమూర్తిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ ప్రాంగణంలో వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుపతి జిల్లా పాకాల మండలం ఊట్లవారిపల్లె సమీపంలోని ఆనందగిరిలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆడికృతిక సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం మంగళ వాద్యాల నడుమ పట్టు వస్త్రాలు తీసుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి సమర్పించి దర్శించుకున్నారు. ఆపై మరోసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆనందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి వెళ్లి మెట్ల మార్గంలో మోకాళ్లపై వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన శ్రీవారి మాతృమూర్తి శ్రీ ఒకళమాత ఆలయాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, తిరుపతి జేఈఓ వి వీరబ్రహ్మం, సిఈ నాగేశ్వరరావు తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ సతీమణి వైవి స్వర్ణలతారెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సత్కరించారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి ఎస్విబిసితో మాట్లాడుతూ ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఒకళమాత ఆలయానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పట్టణం సమీపంలో పెరూరు గ్రామంలో ఉన్న ఒకళమాత ఆలయం పునఃప్రారంభించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం ముగించుకొని ఈ రోజుకి నెల రోజులు, పోయిన నెల జూన్ 23వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ ఆలయ పునఃప్రారంభంకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా భక్తులు విపరీతంగా వచ్చి ఒకళమాత తల్లి దర్శనం చేసుకునే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇంకా మెరుగ్గా ఇక్కడ భక్తులకి ఇంకా భక్తులు ఎక్కువగా వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే కోసం ఏమేమి సదుపాయాలు చేయాలి అని చెప్పి ఈరోజు ఈ ఆలయానికి రావటం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ ఆలయ పునర్నిర్మాణానికి ప్రధాన దాతలైన అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పరిసర ప్రాంతాలన్నీ ఎట్లా అభివృద్ధి చేయాలి, ఈ ఆలయం ఇంత ప్రసిద్ధి చెందిన ఆలయంగా చెందుతుందంటే దీని పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధంగా ఈ ఆలయ ప్రాంగణాన్ని ఇంకా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు చేయాలనే దానిపై ఈరోజు సమీక్షించే కార్యక్రమంలో భాగంగా అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. తప్పకుండా రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ ఆలయ ప్రాంగణాన్ని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేస్తే భక్తులకు మెరుగ్గా సేవలు అందించగలమో ఆ మేరకు అధికారులతో మాట్లాడి తప్పకుండా అభివృద్ధి చేసే కార్యక్రమం త్వరితగతిన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం తిరుమలేశుని తత్వాన్ని, వైభవాన్ని, ఉత్సవ విశేషాలను ప్రపంచంలోని భక్తకోటికి అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గతంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవోత్సవాలను దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో అంగరంగ వైభవపేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టింది. కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ బృహత్తర కార్యక్రమానికి టీటీడీ మళ్లీ శ్రీకారం చుట్టింది. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహించాలని సంకల్పించింది. ఈ క్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి వైభవోత్సవ ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. వైభవోత్సవంలో భాగంగా శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి ఉదయం 5:30 సుప్రభాతం నుంచి రాత్రి 8:30 ఏకాంత సేవ వరకు అన్ని రకాల సేవలు తిరుమల తరహాలోనే వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని జేఈఓ వీరబ్రహ్మం అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఈ నాగేశ్వరరావు, ఎస్ఈ జగదీశ్వరరెడ్డి, పిఆర్ఓ రవి, ధార్మిక ప్రాజెక్టు అధికారి విజయసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. వైభవోత్సవాలు గతంలో చాలా చక్కగా జరిగాయి నెల్లూరులో, ఈసారి అంతకంటే చక్కగా జరిగేదాని కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఈరోజు మా యొక్క ఢిల్లీ నార్త్ ఇండియా ఎల్ఏసి చైర్మన్ గారు ప్రశాంతి గారు, దాంతోపాటు రాజ్యసభ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇలా ఆర్గనైజేషన్ కేటగిరీలో ఈ వైభవోత్సవాలు అంటే తిరుమలలో ఏమైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడున్న భక్తులందరికీ కల్పించాలనే సత్సంకల్పంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. సో భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి టీటీడీ తరఫున అందరినీ కూడా కోరుకోవడం జరుగుతున్నది. ఓం నమో వెంకటేశ్. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో రేపు 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వైభవోత్సవాలు మొదలు పెట్టబోతున్నాం. హిందూ ధర్మ ప్రచార పరిషత్ మీద ఎంతో అవగాహన ఉన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మొట్టమొదట నెల్లూరు జిల్లాలో ప్రారంభిస్తున్నాము. ఇదే విధంగా
సీఎం గారు ప్రతి జిల్లాలో చేయమని చెప్పి కోరారు. సో ఇక్కడ స్టార్ట్ చేసి దాని తర్వాత చైర్మన్ గారు, ఈఓ గారు, జేఈఓ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ ఈ వైభవోత్సవాల కార్యక్రమం చేయాలనుకుంటున్నారు సీఎం గారు. తిరుమలలో సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ప్రతిరోజు ఏ విధమైన సేవలు జరుగుతాయో అన్ని సేవలు ఇక్కడ నెల్లూరు జిల్లా ప్రజలకి అందించబోతున్నాము. ఇది మొదట 7 సంవత్సరాల క్రితం చేశాము, మళ్ళీ ఇప్పుడు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ ప్రసాదాలు కానీ అన్న ప్రసాదాలు అలాగే హెల్త్ క్యాంప్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. సో భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాలలో అన్నింటిలో పాల్గొని ఉదయం 5:30 నుంచే సుప్రభాతం స్టార్ట్ అవుతుంది, రాత్రి 8:30కి ఏకాంత సేవతో ముగుస్తుంది. మధ్యలో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ రకంగా టీటీడీ వారు, ఈఓ గారు, చైర్మన్ గారు, అలాగే జేఈఓ గారు అందరూ కలిసి నిర్ణయించి టీటీడీ బోర్డులో దీన్ని పాస్ చేసి ఇప్పుడు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ తరఫున నెల్లూరులో మేము జరగబోతున్నాము. సో ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి దేవుడు ఆశీస్సులు పొందాలి. ఎంతోమంది కోవిడ్ రాక ముందు నుంచి వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది భక్తులు తిరుమలకి వెళ్ళాలని, ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు విపరీతమైన జనం ఎక్కువైపోయింది, దానివల్ల చాలామంది భక్తులు ఇంకా స్వామివారిని చూడలేకపోతున్నారు, వాళ్ళందరికీ ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి జిల్లా పాకాల మండలం ఊట్లవారి పల్లెలో కొలువైన శ్రీ ఆనందగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆడికృతిక ఉత్సవాలతో భక్తి పార్వశ్యంలో ఓలలాడింది. భక్తులు ఉదయం నుంచి వేలాదిగా తరలివచ్చి కావిడి మొక్కులు చెల్లించుకున్నారు. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఆనందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చిత్తూరు జిల్లాలో మహిమాన్విత పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. స్వామివారికి మొక్కుకుని వారి వారి కోరికలు నెరవేర్చుకున్న భక్తులు భూరి విరాళాలు అందించడం ద్వారా ఈ ఆలయం విశేషంగా అభివృద్ధి చెందింది. ఆలయ స్థలపురాణం చారిత్రక ప్రాశస్త్యాన్ని గుర్తెరిగిన టీటీడీ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వసతి సముదాయాన్ని నిర్మించింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 20 నుంచి 24 వరకు ఆడికృతిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆడికృతిక పర్వదినం సందర్భంగా భక్తులు విశేషంగా తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఊట్లవారిపల్లె వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ద్విచక్ర వాహనాలను మాత్రమే ఆలయానికి వెళ్లే మార్గంలో అనుమతించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆలయానికి చేరుకోవడానికి ఉచితంగా ఆటోలను ఏర్పాటు చేశారు. కావిడి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులు హరోంహర నామస్మరణతో ఆనందగిరి క్షేత్రం పులకించింది. భక్తులు మెట్ల మార్గం గుండా ఆలయానికి చేరుకుని కావిడి మొక్కులు చెల్లించి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని కనులారా దర్శించుకుని ముడుపులు చెల్లించారు. కొందరు భక్తులు ఆలయ ప్రాంగణంలో తలనీలాల మొక్కులు చెల్లించుకుని స్నానమాచరించారు. ఉదయం నుంచి భక్తులందరికీ అన్నపానీయాలు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు స్వామివారి సన్నిధిలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే ఉత్సవాలు కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి ఆలయంలోని యాగశాలలో అర్చక స్వాములు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనుల వారు బంగారు తిరిచి పైకులు తీరి మంగళ వాద్యాల నడుమ మాడవీధులలో ఊరేగుతూ పవిత్రోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని ఈశాన్య భాగంలో అర్చకులు పుట్టమట్టిని సేకరించి యాగశాలకు చేరుకున్నారు. యాగశాలలో మేధిని పూజ తదితర వైదిక క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించి పవిత్రోత్సవాలు విజయవంతంగా సాగాలని కాంక్షిస్తూ అంకురార్పణ చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో ఋషికేశ్లోని ఆశ్రమంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శారదాపీఠం పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశ్రమంలో జరిగిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని స్తుతిస్తూ స్తోత్రాలను పఠించి విశేష పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది.
ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం ఉత్సవాలకు పెట్టింది పేరు. ఆషాఢ మాసాన హైదరాబాద్ మహానగరంలో జరిగే బోనాల సంబరాన్ని తిలకించేందుకు రెండు కళ్ళు సరిపోవు. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం ముగ్ధ మనోహరి అనుగ్రహపు జల్లుల్లో తడిసి ముద్దయింది. ఈ ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాహారతి ఉత్సవాన్ని వీక్షించేందుకు అశేషంగా భాగ్యనగర వాసులు ఆలయానికి తరలివచ్చారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయక ఆ అమ్మలగన్న అమ్మ అనుగ్రహం కోసం అశేషంగా భక్తులు తరలివచ్చారు. మహాహారతిని మనసారాగాంచి ఆ అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. ఇక కర్మన్ ఘాట్లోని శ్రీ హనుమాన్ ఆలయం జై హనుమాన్ స్మరణతో ప్రతిధ్వనించింది. ఆలయం భాగ్యనగర వాసులతో కలకల్లాడింది. ఆషాఢమాసం శనివారాన రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చక స్వాములు చందన పూజ, ఆకు పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారిని కనులారా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆషాఢమాసాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభగులతో ప్రకాశిస్తున్నాయి. భక్తులతో ఆలయాలన్నీ కళకళలాడుతున్నాయి. వివిధ ఆలయాల్లో నిర్వహిస్తున్న శాకంబరి ఉత్సవాల్లో భాగంగా ఫలపుష్ప శాఖలతో వనదేవతగా అభయప్రదానం చేసిన అమ్మలగన్న అమ్మకు భక్తులు ప్రణామాలు అర్పించి తన్మయులయ్యారు. ఆ విశేషాలను చూద్దాం. నెల్లూరు స్టోన్ హౌస్లో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారి ఆలయం శాఖ శోభితంగా కనువిందు చేస్తోంది. ఈ ఆలయంలో ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారితో పాటు గర్భాలయాన్ని, ఆలయాన్ని శాఖలతో చూడచక్కగా అలంకరించారు. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పఠనయుక్తంగా అమ్మవారికి ఉపచారాలు చేసి హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం భక్తులతో కలకల్లాడింది. అమ్మలగన్న అమ్మ వాసవీదేవి అమ్మవారు రత్నాభరణాలు, వర్ణశోభిత పుష్పాలతో విశేష అలంకార భూషితులై ఆశీనులవ్వగా అర్చక స్వాములు అమ్మవారికి నివేదన, హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో సహస్ర నామాలను పఠనం చేస్తూ కుంకుమార్చనలు జరుపుకున్నారు. అదేవిధంగా గూడూరులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ఆషాఢమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని వేకవజామునే అమ్మవారికి నిత్యపూజలు చేశారు. తర్వాత పట్టువస్త్రాలు, సర్వాభరణాలు, పూలమాలలతో సకల సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. అనంతపురంలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని, ఆలయాన్ని దాదాపు 32 రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో ఎంతో ముచ్చటగా అలంకరించారు. భక్తులు ఆలయానికి చేరుకుని వాసవీదేవిని వనదేవతగా సేవించి తన్మయులయ్యారు. అలాగే అనంతపురం విద్యుత్ నగర్లో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం ఆషాఢ మాసోత్సవాలతో కలకల్లాడుతోంది. అమ్మవారికి షోడశోపచారాలను నిర్వహించిన తర్వాత పట్టువస్త్రాలు, ఆభరణ, పుష్పశోభితంగా అలంకరించి దివ్యమంగళ నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు కొంగారెడ్డిపల్లెలో కొలువైన శ్రీ కరుమారి అమ్మవారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తమిళ ఆడిమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని సుందరంగా అలంకరించి పూజలు చేశారు. ఉత్సవమూర్తిని నాగాభరణాలు, అమూల్యమైన స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, మల్లెలు, చామంతి తదితర పుష్పాలతో అలంకరించారు. గణపతి పూజ చేసి శ్రీచక్ర మేరువుకు అష్టోత్తరాలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఆపై ఖడ్గపాణిగా కొలువు తీరిన అమ్మవారికి చక్ర, కుంభ, కర్పూరాది 16 రకాల హారతులు సమర్పించారు. పరివిధములలీలల చూపుచు జగతిని చల్లగా ప్రోచితివే.
అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠంగా అలరారుతున్న అలంపూర్లోని శ్రీ జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సకల ప్రాణికోటిని తన దివ్యమైన చల్లని వీక్షణాలతో ఆదరించే అమ్మలగన్న అమ్మను అర్చకులు శాకాలు ఫలాలు ఆకుకూరలతో అలంకరించారు. విశేష హారతి వెలుగుల్లో జోగులాంబను సేవించి భక్తులు పరవశులయ్యారు. అదేవిధంగా మహబూబ్ నగర్లో భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న పోచమ్మ తల్లికి బోనాల ఉత్సవం నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని ఆషాఢమాసోత్సవాలలో భాగంగా వర్ణశోభిత డేరీ పువ్వులతో చూడచక్కగా తీర్చిదిద్దారు. అమ్మవారిని ఆభరణాలు పుష్పశోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అందంగా అలంకరించుకున్న బోనాలను శిరస్సును పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని పోచమ్మ తల్లికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆడికృత్తిక పర్వదినాన వివిధ ఆలయాలు హరోం హర నామస్మరణతో ప్రతిధ్వనించాయి. శివుని ప్రియసుతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తూ భక్తులు ప్రత్యేక పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పలు ఆలయాలలో నిర్వహించిన అభిషేక సేవల్లో భక్తులు పాల్గొని కార్తికేయుని కనులారా దర్శించుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. కడప జిల్లా దేవునిగడపలోని శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. ఆడికృత్తికను పురస్కరించుకుని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వేంచేపు చేశారు. పాలు పెరుగు తేనె విభూది పసుపు చందనం తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపం దీపం నివేదన హారతి సమర్పించారు. అదేవిధంగా చిత్తూరు గుడిపల్లి మండలం గుడివంకలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు పంచోపచారాలను పూర్తి చేసి వర్ణశోభిత పూలమాలలతో చూడ చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా నివేదన హారతులు సమర్పించారు. ఆపై పుణ్యాహవచనం గణపతి పూజ కలశ పూజలు నిర్వహించి ఉత్సవాలను సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఊయలలో వేంచెపు చేశారు. మేళతాళాలు మంగళ వాద్యాల నడుమ మనోహరంగా ఊయలలు ఊగుతున్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని భక్తులు కనులారా దర్శించుకున్నారు. ఇక చిత్తూరు సంతపేటలో నెలవైన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. అర్చకులు ఫలరసాలు పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. ఆపై పవిత్ర కలశ జలాలతో అభిషేకం జరిపి ఆ జలాలను భక్తులపై ప్రోక్షణ చేసి హారతులందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.